శ్రీ మత్స్య కూర్మ వరాహ నరసింహాది దశావతార మూర్తి అయిన ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్ష వీక్షణ భాగధేయులు, నిత్య ప్రాత సమయ సమస్త హైందవ దేవతార్చక భక్త బృందారకులు, మృదు మధుర భాషి నియమ నిబద్ధతాన్విత విధి నిర్వహణ సద్వర్తనులు, సర్వదా శ్రీచూర్ణ సంభరిత అరుణూర్ధ్వపుండ్ర భూషిత లలాట శోభితులు, గీర్వాణాంధ్ర భాషాణవ పారంగతులు, పురాణేతిహాసములయం దశమాన ప్రతిభ కలిగి అమరకోశాది సుర భాషా నిఘంటువులను కరతలామలకముగా వించుకున్న పాండితి ధుర్యణులు, శ్రీ ముడుంబై జగన్మోహనాచార్యులు ప్రధానోపాధ్యాయులు జెడ్పిఎస్ఎస్ బల్లెమడుగు వారికి వారి పదవీ విరమణ సందర్భమున సమర్పించు మాధవమున ఉద్భవించిన సుందర చందన సుగంధ మందార మధుర మకరంద సన్మానపత్ర సరసీరుహము. సకల విద్యామాత సరస్వతి కటాక్షలబ్ధ విభవ ప్రాభవ సంస్కృతాంధ భాషా పిపాసక సంశయ నివారక సజీవ భాషా నిఘంటువా. విశేష చారిత్రక ప్రాశస్త్యము కలిగిన తెలంగాణ ప్రాంతమందు వర్తక వాణిజ్య కేంద్రమై అలరారుతూ పరమ పండితులైన దాశరథీ సోదరులకు జన్మనిచ్చి పునీతమైన మానుకోట పట్టణమున శ్రీవత్స సగోత్రమున ధరణీశ్వరులయుంట పుణ్యదంపతులైన శ్రీ సింగరాచార్య శ్రీనివాసమ్మల నవరత్న సంతానములు తృతీయ రత్నముగా ఆగస్టు 1, 1957 ప్రభవించినారు. శ్రీవత్స సగోత్రోద్భవ సుపుత్ర, అఖిలాంధ్ర భాషోపాధ్యాయ అభిమాన పాత్ర. 7వ తరగతి వరకు విద్యను మానుకోటయందు అభ్యసించి పెదప సంస్కృత భాషానురక్తులై యాదాద్రి సంస్కృత విద్యాపీఠమున ప్రవేశించి 12వ తరగతి వరకు సంస్కృతాంధ్ర భాషలను అభ్యసించినారు. అనంతరము హైదరాబాదు ఓరియంటల్ కళాశాల నందు డిఓఎల్ బిఓఎల్ విద్యలను ఆర్జించి తిరుపతిలోని ఢిల్లీ యూనివర్సిటీ వారి కళాశాలలో బిఈడి సంస్కృతమును పూర్తిగా వించి ఉద్యోగ ప్రవేశానంతరము బిఏ ఇంగ్లీషు ఎంఏ తెలుగు పట్టాలను సాధించినారు. పువ్వు పుట్టగనే పరిమళిస్తుందన్నట్లు బాల్యము నుండియే తమరి విద్యా కౌశలము వక్తృత్వ పోటీ నందు గురువులైన శ్రీ నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, శ్రీ మరింగంటి కృష్ణమాచార్యులచే అభినందించబడి ఆశీర్వదించబడినది. తదనంతరము బిఈడి విద్యాభ్యాసమందు రాష్ట్ర స్థాయి సంస్కృత ఉపన్యాస పోటీలో పై తరగతుల విద్యార్థులతో పోటీపడి ద్వితీయ బహుమతి నందడం మీ ప్రజ్ఞకు నిదర్శనమై మీకు మధుర స్మృతి అయినది. అంతేగాక ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఎగ్జామినర్స్ను ఖచరస్య స్వతస్య స్వతః ఖచరః అను శ్లోకముతో మీరు నిలువరించిన తీరుకు మీ ప్రిన్సిపాల్ గారు అబ్బురపడి మిమ్ములు నెత్తుకొని ముద్దాడిన ఘటన మీకు మరపురాని మధురాతి మధుర జ్ఞాపకమైనది. సర్వ విద్యార్థి జనహృదయ సంభరిత ఆదర్శోపాధ్యాయ జగన్మోహనాచార్య నామధేయ. 1981 ఫిబ్రవరి 24 దమ్మపేట మండలం మల్కారం యూపీఎస్ నందు గ్రేడ్ 2 తెలుగు పండితుడిగా ప్రారంభమైన మీ ఉద్యోగ ప్రస్థానం, అక్కడి నుండి యూపీఎస్ మందలపల్లి, ఆపై గ్రేడ్ 1 తెలుగు పండితుడిగా పదోన్నతితో జెడ్పిఎస్ఎస్ కుంచెపర్తిని చేరి అనంతరం కేజీ సిరిపురం, పిదప, ముదిగొండ మండలం ముత్తారం మీదుగా సాగి 2013 మే 15 ఖమ్మం రూరల్ మల్లెమడుగును చేరి 2015 జూలై 31 వరకు నిర్విరామంగా కొనసాగినది. 34 సంవత్సరముల ఈ సుదీర్ఘ ప్రస్థానములో ఎందరో విద్యార్థులకు ప్రేమతోనూ చిరు దరహాసముతోనూ కుల మత వివక్ష రహితులై విద్య గరపి సంస్కృతాంధ్ర భాషానురక్తులను గావించుటయేగాక పురాణేతిహాసముల ఎంతత్యంత ఆసక్తులను గావించినారు. ఆనాడు శ్రీహరి జగన్మోహిని అయి దేవతలకు అమృతమును పంచగా ఈనాడు ఈ జగన్మోహనాచార్యుడు విద్యార్థులకేగాక సహోపాధ్యాయులకు కూడా భాషామృతమును పంచినాడని మీరు కీర్తించబడడం అక్షర సత్యమే గాని అతిశయోక్తి కాదు. తెలుగు భాషను తెగడు మూఢులకు భాషాధేనూధస్య మాధుర్యమును సవిచూపించుటయేగాక భాషా భానూదయమును గావించి అజ్ఞానబుటిరులను అదలించినారు. ఎవరికైనను భాష ఎందుగాని, వ్యాకరణమునందుగాని, పురాణేతిహాసముల ఎందుగాని సందేహములు తలెత్తినప్పుడు సంసిద్ధతావసరము లేకుండగానే తక్షణమే
ఫోనులో సైతము తగిన సూక్తులతోనూ శ్లోకములతోనూ నివృత్తి చేయు మీ పాండితి ప్రకర్ష నిస్తులము నిరుపమానము. అందుకే ఆదర్శోపాధ్యాయులైన మిమ్ములను అశ్వరావుపేట లయన్స్ క్లబ్ వారు ఘనంగా సత్కరించినారు. లక్ష్మీ నరసింహానుగ్రహ భక్త చూడామణి, విద్యా విభవ తేజోపుంజ విద్వన్మణి, జీవికయందు ప్రవేశానంతరము ధర్మార్థాది చతుర్విధ పురుషార్థ సాధనకై పాల్వంచ వాస్తవ్యులు ఆదర్శ దంపతులు అయిన శ్రీనివాసాచార్య రామానుజమ్మల గారాబు పుత్రిక శేషభట్టర్ వంశ తేజోమణి సుగుణ సౌశీల్య సంపత్ సమేత అయిన వెంకటలక్ష్మిని తమ జీవనయాన స్యందన ద్వితీయాంగముగా పరిగ్రహించి మీ అన్యోన్య ప్రేమానురాగ దాంపత్య ఫలములుగా రమ్యశ్రీని కుమార్తెగాను శ్రీకాంతుని కుమారునిగాను పరిచినారు. కుమార్తె ఎంఏ ఎంబీఏ విద్యలను ఆర్జించి శ్రీ చైతన్య టెక్నో స్కూలు హైదరాబాదు నందు ఫ్యాకల్టీ హెడ్గా పనిచేస్తుండగా అల్లుడు సముద్రాల నవీన్ కుమార్ హైదరాబాదు జన్ప్యాక్ట్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. కుమారుడు శ్రీకాంత్ కూడా ఎంబీఏ విద్యార్జన గావించి బావగారితో పాటు జన్ప్యాక్ట్లోనే ఉన్నతోద్యోగమున ఉన్నారు. కోడలు శృతిశ్రీ అటు భర్తకు ఇటు కుమార్తె స్నిగ్ధశ్రీకి సేవలను అందిస్తూ ఆనందిస్తున్నారు. మనవరాళ్ళు శ్రీకరి శ్రీకృతి స్నిగ్ధశ్రీలు తాత సహచర్యానికై తహతహలాడుతున్నారు. బిడ్డలను ఉన్నత విద్యాభ్యాసకులను గావించుటలోనూ ఉన్నతోద్యోగములను నేర్పరిచి కుటుంబ జీవనములను అందించుటలోనూ మీ శ్రీమతి గారి పాత్రయే ప్రధానముగాన అది శుశ్లాఘనీయము. మరొక ముఖ్య విషయము, తమరి బాల్యమునంది తండ్రి గారు నాకలోక వాసులగుటం చేసి అగ్రజులైన శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు సంస్కృతోపన్యాసకుల దీవెనలతోనూ అమ్మగారి ఆశీస్సులతోనూ తమ అనుజుడు శ్రీ వెంకటప్పలాచార్యులు ఏడీఈ విద్యుత్ సౌధ హైదరాబాద్ వారు ఆనాడు ప్రైవేటు చిరుద్యోగి అయినను మీ అందరి పోషణాభారమును స్వీకరించి విద్యావంతులను చేయుటయ్యేగాక చక్కని ఉద్యోగములనందునట్లు చేయుటలో వారు సల్పిన కృషి శ్రమ సహనము అగణ్యము అత్యంత సంస్థత పాత్రము పరుల కాచరణీయము. మహాశయ, ఇంతటి మహాపండితులు మహోపాధ్యాయులు అయిన మిమ్ములను ఈనాడు ఈ విధంగా సత్కరించుకోవడానికి మేము మహదానందపడుతున్నాము. మీ పదవీ విరమణానంతర జీవితము మీ ఇష్ట దైవానుగ్రహముతోనూ కళత్ర పుత్ర పౌత్ర దౌహిత్రుల ప్రేమాతిశయముతోనూ ఆయురారోగ్యానందైశ్వర్యములతోనూ సంపూర్ణ పూర్ణిమా చంద్ర చంద్రికా శోభిత శారదరాత్రుల ఓలె విలసిల్లవలనని ఆకాంక్షిస్తూ అనుంగు శిష్యులు జ్ఞానసాగర్ అనురాధ విద్యాసాగర్. ఈ సన్మాన పత్ర రచన జ్ఞానసాగర్, అంటే నేనే.